Hey friends, hello, welcome back to our channel. Sudha Madhuri Creations. Ela unnaru mirandaru, nenu chaala baagunnanu. Chaala rojulu ayipoyindi video petti. So malli manam continue cheddamani anukuntunnanu, meeru naaku help cheyalanamata daniki. So nenu pettina video ni baaga chusesi, manchiga likes chesi, andarki share chesi, meeru first subscribe chesukovali. So ఈ రోజు మన ఛానల్లో చాలా సింపుల్ రెసిపీ వస్తుందన్నమాట. నేను ఇంతకుముందు చాలా రెసిపీస్ ఫుడ్ రెసిపీస్ బై సుధా అనే ప్లేలిస్ట్లో పెట్టాను, అందరూ ప్లేలిస్ట్కి వెళ్ళి చూసేయండి. సో ఇదేంటంటే సింపుల్ టైంపాస్ అన్నమాట. ఇది కర్రీ ఇష్టం లేనప్పుడు లేదా కర్రీ నచ్చనప్పుడు కర్రీ లేనప్పుడు చేసుకొని తినగలిగేటట్టుగా సింపుల్గా ఒక రెసిపీ చూపిస్తున్నా. నేను జస్ట్ ఇక్కడ యూజ్ చేసింది ఏంటంటే బీన్స్, ఇంకా క్యాప్సికమ్, ఇంకా మన సారీ గార్లిక్, ఇంకా చిల్లీ అన్నమాట, గ్రీన్ చిల్లీ. సో మీరు కూడా ఇంతే సింపుల్గా ట్రై చేయొచ్చు. చూడండి, అన్నీ మన క్యాప్సికమ్, బీన్స్, ఇంకా గ్రీన్ చిల్లీ ఇవన్నీ చాలా చిన్నగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా. నా మాటలు వింటూ మీరు వీడియో చూస్తున్నారు కదా, సో మీకు తెలిసిపోతుంది. ఇంకా గార్లిక్ కూడా అలాగే కట్ చేసి పెట్టుకోవాలి. ఎగ్ కూడా అవసరం లేదు ఇందులోకి, ఏ మసాలాస్ అవసరం లేదు. జస్ట్ మన దగ్గర ఉండే ధనియాల పొడి, ఇంకా గరం మసాలా అవి యాడ్ చేసుకుంటే చాలు. కర్డ్ వేసి మసాలా మ్యారినేషన్స్ ఇవి ఏవి అవసరం లేదు, నార్మల్ సింపుల్ ఫ్రైడ్ రైస్ అన్నమాట. సో చూసారుగా ఎంత చిన్నగా కట్ చేసి పెట్టామో. అండ్ నెక్స్ట్ ఇదేంటంటే వేడన్నం మంచిగా ఇలా పెట్టుకోవాలన్నమాట. వేడన్నాన్ని ఇట్లా మంచిగా విప్పుకొని అందులో సాల్ట్ మొత్తం కలుపుకోవాలి. అంటే అన్నానికి సరిపడే సాల్ట్ మనం అన్నంలోనే మిక్స్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇక్కడ కరివేపాకు అన్నమాట. కరివేపాకును కూడా నేను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నా. సో ఫస్ట్ ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆయిల్కి ముందు నెయ్యి యూజ్ చేస్తున్నాను, టేస్టీగా ఉంటుంది కదా. సో నెయ్యి వేసుకున్నాక కావలసినంత ఆయిల్ వేసుకోవాలి. ఎంటనే ఇంకా మన స్పైసెస్ ఉంటాయి కదా, మాకు కొంచెం ఘాటుగా ఉంటే ఇష్టం కాబట్టి మేము ఇలాచి, లవంగ స్పైసెస్ కూడా వేసాము. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లైట్ తీసుకోవచ్చు. సో అవి వేసాక 1 by 1 అన్నీ ఇంకా గార్లిక్, చిల్లీ, కరివేపాకు, ఇంకా బీన్స్, క్యాప్సికమ్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అవి అసలు మనకు కనిపించొద్దు అన్నమాట, అసలు పంటికి తాకకుండా మనం తినేయగలగాలి అంత ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకుంటా, మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ ఇందులో అల్లం మిక్స్ చేసుకోవాలి. సో బ్యాక్గ్రౌండ్ వాయిసెస్ ఏమైనా వినిపిస్తే ఇగ్నోర్ చేయండి, నా వాయిస్ మీకు వినిపిస్తుందని అనుకుంటున్నాను. ఒకవేళ నా వాయిస్ వినిపించకపోతే నా వీడియో చూసిన వాళ్ళు నాకు హ్యాపీగా కమెంట్ చేయొచ్చు, నేను నెక్స్ట్ టైం ఇంకా కేర్ఫుల్గా వాయిస్ ఓవర్ ఇస్తాను. సో ఎంతమంది నా వీడియోస్ మిస్ అయ్యారో కూడా నాకు కమెంట్స్లో చెప్పండి. నా వీడియోస్ చూసిన వాళ్ళందరూ నాకు కమెంట్ చేస్తారని అనుకుంటున్నా, ప్లీజ్ ఈసారైనా చేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. ఇవేంటంటే ఆనియన్స్ అలా సైడ్కి పెట్టుకున్నాం అనమాట, ఫ్రైడ్ రైస్ ఉన్నప్పుడు ఆనియన్స్ ఉంటే ఇంకా టేస్టీగా ఉంటుంది కదా. సో అలాగా చూసారా ఇక్కడ అల్లం కూడా మనకు ఫ్రై అయిపోయింది, అండ్ పైన జస్ట్ ధనియాల పొడి అలా చల్లుకున్నాము, అండ్ కారం అనమాట. పచ్చిమిర్చి కొన్ని వేసుకున్నాం కదా, ఇంకొంచెం కారం వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం స్పైసీగానే తినే వాళ్ళైతే ఇలా చేసుకోవచ్చు, స్పైసీ అవసరం లేదు అనేవాళ్ళు రెడ్ చిల్లీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ గ్రీన్ చిల్లీ కారం సరిపోతుంది. ఇలాగో సాల్ట్ ఉంటుంది కాబట్టి టేస్ట్ ఉంటుంది. సో ఇలా మసాలా రెడీ అయిపోయాక మనం ఆల్రెడీ విప్పి పెట్టుకున్న అన్నం ఉంటుంది కదా, పొడి పొడిగా చేసుకున్న అన్నం, దాన్ని ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంతే, చాలా సింపుల్ రెసిపీ, మీరందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను, మీకు హెల్ప్ అవుతుంది అని కూడా అనుకుంటున్నాను. వితౌట్ ఎగ్ అన్నమాట, ఎగ్ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఎగ్ కూడా వేసుకొని ట్రై చేయొచ్చు. ఏ సాసెస్ కానీ వేరే ఏ మసాలాస్ కానీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, సింపుల్గా ఇన్స్టాంట్గా తినేయచ్చు. సో ఇదే అండి ఈరోజు రెసిపీ. మీకు ఎలా అనిపించింది నా కమెంట్స్లో చెప్పండి. చాలా రోజులైంది కదా మనం కలిసి ఇలా వీడియోస్లో, నా వీడియోస్ మిస్ అయ్యారా లేదా కూడా కమెంట్స్లో చెప్పండి. చూసిన ఒక్కరైనా పర్లేదు, వీడియో కమెంట్ ఇస్తే నేను హ్యాపీ అన్నమాట.
సో ఇంతే అండి. ఇంకా దీనికి మనము లెమన్ కూడా కట్ చేసుకొని లెమన్ మంచిగా స్క్వీజ్ చేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. దీంతోపాటు టమాటో కెచప్ ఉంటే ఇంకా ఎమ్మీగా ఉంటుంది. మీకు మీ ఇష్టం అన్నమాట, మీకు ఎలా ట్రై చేయాలనిపిస్తే అలా ట్రై చేయండి. సో ఇదే అన్నమాట ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.